హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గర్భం 18 వారాల్లో కడుపులో పెరుగుతున్న మీ బిడ్డకి మీ యొక్క స్పర్శ అనేది తెలుస్తుందా, అలాగే ప్రతి ఒక్క తల్లి కూడా వెయిట్ చేసే మూమెంట్ ఏంటి అంటే బేబీ యొక్క మూమెంట్స్ ఎప్పుడు చేస్తుందా అని వెయిట్ చేస్తారు. అయితే ఈ వారంలో బేబీ మూమెంట్స్ కూడా తెలుస్తాయా అని, ఈ వారంలో బేబీ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, తల్లిలో కలిగే మార్పులు, తల్లి తీసుకునే ఆహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ వారంలో బిడ్డ హైటు 5.5 ఉంటుందండి, అలాగే బిడ్డ వెయిట్ 5 ఆర్మ్స్ ఉంటుంది. ఈ వారంలో మీ బిడ్డకి స్పర్శ తెలుస్తుందండి, అంతేకాకుండా వినికిడి శక్తి తెలుస్తుంది. అంటే మీరు ఏది మాట్లాడినా కడుపులో బేబీ వింటుంది, కాబట్టి అప్పుడప్పుడు బేబీతో మాట్లాడండి, మంచి మంచి కథలు వినిపించండి. మీరు ఈ వారం నుంచి డైలీ మీ యొక్క బేబీతో మాట్లాడారు అంటే కడుపులో పెరుగుతున్న మీ బేబీ మీ యొక్క వాయిస్ని గుర్తుపడుతుందండి. బేబీ వేల ముద్రలు, చర్మం చుట్టూ కొవ్వు పొర ఈ వారంలో ఎదుగుదల ఉంటుందండి. నెక్స్ట్, ఈ వారంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా అండి, మీ యొక్క బిడ్డ ఆవలించడం నేర్చుకుంటుంది. అంతేకాకుండా చిగుళ్ళు లోపల ఏర్పడతాయి, చిగుళ్ళ లోపల పళ్ళు తయారవడం జరుగుతుంది. మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆడబిడ్డ అయితే ఈ వారంలో టెలోపియన్ ట్యూబ్స్, యూట్రస్ ఆల్రెడీ తయారయ్యాయి. టెలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి అంటే గర్భాశయానికి అండానికి మధ్య ఉండే ట్యూబ్ అండి. ఈ వారంలో మీ బిడ్డ ఊపిరి తీసుకోవడానికి తన యొక్క ఛాతిని పైకి క్రిందకి ఆడిస్తూ ఉంటుంది. అయితే బేబీ ఉమ్మనీటిలో ఉంటుంది కాబట్టి ఊపిరి కాకుండా ఉమ్మనీరు మాత్రమే తీసుకుంటుంది. డెలివరీ అయ్యే వరకు కడుపులో బేబీ గాలిని లోపలికి తీసుకోలేదండి. బేబీ ఉమ్మనీటిలో ఉంటుంది కాబట్టి ఓన్లీ ఉమ్మనీరును మాత్రమే తీసుకుంటుంది. అలాగే ఈ వారంలో నాడీ వ్యవస్థ ఎదుగుదల జరుగుతుంది. ఈ 18వ వారంలో తల్లికి కంటి చూపు మసకగా కనిపిస్తుందండి. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇవన్నీ కూడా కామన్, కానీ డెలివరీ తర్వాత నార్మల్ అయిపోతాయి. అలా అని అందరికీ జరగాలనైతే లేదు, కొందరిలో కంటి చూపు అనేది మసకగా కనిపిస్తుంది ఈ వారాలలో. నెక్స్ట్, ఈ వారంలో ఎక్కువగా ఆకలి వేస్తుందండి. అంటే ఉప్పు, తీపి, కారం, పులుపు లాంటివి తినాలనిపిస్తుంది. ఈ వారంలో అల్ట్రాసౌండ్ స్కాన్లో బేబీ యొక్క పార్ట్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. అంటే బేబీ కళ్ళు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా మనకి స్కాన్ రిపోర్ట్లో చాలా క్లియర్గా కనిపిస్తాయండి. అంతేకాకుండా బేబీ మూమెంట్స్ కూడా ఈ వారం నుంచే స్టార్ట్ చేస్తుంది. అంటే అందరికీ బేబీ మూమెంట్స్ ఈ వారం నుండే ఉండాలని అయితే లేదు, కొందరిలో కొంచెం లేట్ గా ఉంటుంది, మరికొందరిలో ఏంటి అంటే బేబీ మూమెంట్స్ అనేవి చాలా తొందరగా ఉంటాయండి. మీది కనుక మొదటి ప్రెగ్నెన్సీ అయితే బేబీ మూమెంట్స్ తెలియడానికి కొంచెం టైం పడుతుంది. మీది కనుక సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే 2వ లేదా 3వ ప్రెగ్నెన్సీ అయితే బేబీ మూమెంట్స్ అనేవి మీకు తొందరగా తెలుస్తాయి. నెక్స్ట్, ఈ వారంలో కాళ్ళ వాపులు, పాదాల వాపులు, చేతుల వాపులు కూడా వస్తాయండి. ఇలా రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే నీటి వల్ల వస్తుంది. అంటే మీ యొక్క బాడీ అనేది డిహైడ్రేట్కి గురయ్యేటప్పుడు కూడా ఇలాంటి చేంజెస్ వస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మీరు ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవాలి, వాటర్ తీసుకోవాలి. మీ బాడీ అనేది ఎప్పుడు కూడా హైడ్రేట్గా ఉండేలా చూసుకోవాలి. రోజులో 10 to 12 గ్లాసెస్ వాటర్ తప్పకుండా తీసుకోవాలండి. మీరు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ టైంలో వాటర్ ఎక్కువగా తీసుకోండి. మళ్ళీ నైట్ టైం వచ్చేసరికి నైట్ టైం చాలా తక్కువగా తీసుకోండి. నైట్ తీసుకున్నారు అంటే మీకు స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఎందుకు స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది అంటే మీరు వాటర్ కనుక నైట్ తీసుకున్నారు అంటే మీరు మాటి మాటికి టాయిలెట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి మీకు స్లీప్ డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటర్ వీలైనంత వరకు కూడా మీరు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సెక్షన్లో ఎక్కువ వాటర్ తీసుకోండి. నైట్ టైం వచ్చేసరికి వాటర్ చాలా తక్కువగానే తీసుకోండి. అలాగే ఈ వారాలలో మీకు నడుము నొప్పి రావడం లాంటివి జరుగుతాయి. నడుము నొప్పి వచ్చింది అంటే మీరు కూర్చునేటప్పుడు మీ యొక్క వెనకాల పిల్లోని పెట్టుకొని కూర్చోవాలి. అలాగే పడుకునేటప్పుడు కాళ్ళ మధ్య, కాళ్ళ కింద కూడా పిల్లోస్ని పెట్టుకొని పడుకున్నారు అంటే మీకు నిద్ర కూడా బాగా పడుతుంది. ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుందండి. మనకి ప్రెగ్నెన్సీ పిల్లోస్ అనేవి సపరేట్గా ఉంటాయి. అంటే మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అవైలబుల్గా ఉంటాయి, తీసుకోండి. ఈ ప్రెగ్నెన్సీ పిల్లోస్ కనుక మీరు యూజ్ చేశారు అంటే మీకు నిద్ర అనేది ఎక్కువ టైం పడుతుంది, అంతగా స్లీప్ డిస్టర్బెన్స్ ఏమీ కూడా ఉండదండి. అలాగే మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, ఫుడ్స్ తీసుకోండి. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఎక్కువగా మీరు విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, లెమన్ జ్యూస్ లైక్ ఆరెంజ్ జ్యూస్, బత్తాయి, కమలాపళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు చెకప్కు వెళ్ళండి, డాక్టర్ ఇచ్చే మెడిసిన్ తప్పకుండా యూజ్ చేయండి. ఓకేనండి, ఈ వీడియో మీకు యూజ్ అయింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్రెగ్నెన్సీ నెక్స్ట్ వారాల ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదేని. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.